महाधनादेवते नमः अर्चना कैंकर्य साफल्य साकिनेशा नारायणाय वो नमो भगवते वासुदेवाय महाधनादेवते नमः अज्ञ आचमनीयं स्मत्पयामि महाधनादेवते नमः मुखवास रक्षणार्थं बोधं स्मत्पयामि श्रीराम राम रामे ती रमे रामे मना रमे सहस्रनाम तत्तुल्यं राम राम वरानने शतमानं भवति शतायु पुरुषस्तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति धनधान्यं वशं बहुपुत्रलाभं शतसं महिमा प्राप्ति प्राकाम्य लघिमा तदा ये सित्वसित्वात्या कामावसायुता वसीना प्रसन्नात्मा प्रदाप्य मयावीर दत्तात्रेयो गुरो विष्णो ब्रह्मेशात्मोदनोऽवतु अष्टदलपत्ने मध्ये कर्णिकायां प्रधान कलशे అందరూ కూడా రెండు తమలపాకులు తీసుకొని రెండు లేదా మూడు తమలపాకులు లేదా రెండు తమలపాకులు తీసుకొని ఒక తాంబూలం తీసుకొని అనగాదేవి సమేత అనగస్వామికి తాకిచ్చి కింద పెట్టండి. అనగస్వామి చక్రవర్తి మీ ఫోటోలు పెట్టుకొని కళ్ళ కట్టుకున్న తర్వాత నమ పార్వతీపదే అందరూ కూడా రెండు నక్షత్రాలు తీసుకోండి. రాజాదిరాజాయ ప్రసన్నతాయనే నమ వయం తత్పురో నమ అంతర్చరణ గోచేషు గుహాయామిశ్వమూర్తిషు తం విఘ్నస్థం వశక్కార సమింద్రస్థం రుద్రస్థం విష్ణుస్థం బ్రహ్మత్వం రజాపతి తం తదా పాపోచ్చోదృతామృతం బ్రహ్మ భూర్భువస్వర అదైతం విష్ణవేతరు నిర్వపతి యజ్ఞ వై విష్ణు యజ్ఞ ఏవ అందరు కూడా చెప్పండి. బ్రహ్మ విష్ణు మహేశాన గోపిన్ త్రిగుణ నాయక అనగాత్మక బ్రహ్మ విష్ణు మహేశాన కైవర్ణిక నమస్తుభ్యం ఘోరదేవ మహేశ్వర గోపిన్ త్రిగుణ నాయక అనగాత్మక అందరూ కూడా నమస్కారం చేస్తారు. అందరూ కూడా దారాలు కట్టుకున్న తర్వాత వారి యొక్క వ్రత కథ ప్రారంభమవుతుంది. అందరూ కూడా నిశ్శబ్దం కావండి. భక్తి శ్రద్ధ కావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా రెండు నక్షత్రాలు చేతిలో తీసుకోండి. అనగస్వామి వారి యొక్క వ్రత కథ ప్రారంభమవుతుంది. దీపకుడు పలికిన గురుదేవ పూర్వమున జంబాసుని చేతిలో దేవతలు ఓడిపోగా దత్తాత్రేయ స్వామి ఆ రాక్షసులను ఓడించి ఆ ఇంద్రాది దేవతను రక్షించినని వింటిని. మరి ఆయన యుద్ధము చేసిన లోక యోగ బలము చేతన జయించిన నాకు మిక్కిలి కుతూహలముగా ఉన్నది. కావున ఆ విషయమును వివరించమని పలికెను. అప్పుడు గురుదేవుడు ఇట్లా చెప్పేశాడు. వత్స, పూర్వమున ధర్మరాజు ఈ విషయమని శ్రీకృష్ణుని అడిగను, ఆ విషయమును చెప్పేదను, ఏకాగ్రంతో వినము. అప్పుడు మరలా శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు. బ్రహ్మ పుత్రుడు ఒక అత్రియు మహాతేజశాలి ఒక ఋషి కలడు. ఆయనకు అనసూయాన్ని ప్రసిద్ధికి ఎక్కిన మహాత్మురాలైన భార్య కలదు. వారికి చాలా కాలమునకు మహాతపస్వి మహాయోగి అగు దత్తుడను పుత్రుడు విష్ణు యొక్క అంశతో జన్మించను. ఆ దత్తులకు ఈ లోకంలో సాటి లేదని ప్రసిద్ధి. ఆయనకు అనగాను సహధర్మచారి అయిన భార్య కలదు. ఆమె 8 మంది కొడుకుల తల్లి, దయ కలిగినది, ఉత్తర బ్రహ్మర్షి గుణము కలది. అనగుడు విష్ణు యొక్క వంశతోనో అనగా దేవి లక్ష్మి యొక్క దేవి వంశతో జన్మించును. ఇట్లు భార్యతో కూడి యోగాభ్యాసము చేయించిన దత్తుని దగ్గరకు జన్మాసుని చేత పీడింపబడిన దేవతలు వచ్చి శరణం కోరారు. బ్రహ్మ ఇచ్చిన వరమ చేత ఆ జంబాసురుడు అమరావతికి పోయి 1000 సంవత్సరముల పాటు ముద్రడించను. ఆ దేవదానం యుద్ధమున పాతాళము నుండి దైత్యదానము రాక్షస జాతుల వారు వచ్చి పోరాడి చివరకు ఇంద్రుడు మరొక దేవతలు
అందరూ ఓడిపోయి ఇల్లు వదిలి దిక్కులకు పరుగులు పెట్టి దేవతలు గతిలేక పరుగులు పెట్టుచుండదు జమ్ములో మనకు రాక్షసులు వెంటబడి పరమచుండేది రాక్షసుల బాణములతోనూ గదలతోనూ రోగలతోనూ ఉగ్రములతోనూ యుద్ధము చేయించుండేది వారిలో కొందరు ఎద్దులను కొందరు దున్నపోతులను కొందరు సుధర్మమును కొందరు కండకములను కొందరు పురులను కొందరు కోతులను కొందరు గాడిదలను ఎక్కి